హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో చేసుకుంది అండ్ అలాగే తెలుగు గ్రూప్లో మేము అందరం కలిసి చేసుకుంది అంతా చూడబోతున్నాం అనమాట. ఫస్ట్గా అయితే మేము తెలుగు గ్రూప్లో అందరం కలిసి చేసుకున్నాం కదా, ఆ సెలబ్రేషన్ చూసేద్దాం, అది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మా ఇంట్లో చేసుకుంది చూద్దాం. సో ఓకేనా, తెలుగు అసోసియేషన్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఇంకా బతుకమ్మని చేస్తామన్నమాట. ప్రతి ఒక్కసారి పూజతోనే స్టార్ట్ చేస్తాము. ఇంకా పూజ కోసం అంతా డెకరేట్ చేసేసాము, బతుకమ్మను పక్కన పెట్టాము అండ్ అలాగే అమ్మవారిని కూడా మధ్యలో చేశారన్నమాట. నాకు తెలిసిన ఒక అక్క డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు కదా. మార్నింగ్ వచ్చేసి అంతా డెకరేట్ చేశారనమాట తనే. నాకైతే భలే నచ్చేసింది. లాస్ట్ ఇయర్ నుంచి మేము బతుకమ్మ స్టైల్లో దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్. ఆ పూజ అయ్యాక ఇంకా కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. నేను లైట్గా యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు అనమాట. కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా జరిగింది, నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను, భలే ఎంజాయ్ చేశామన్నమాట. ఆ తర్వాత మేము ఇంకా ప్రతి ఒక్క ఫంక్షన్కి మా ఇంటి నుంచే ఇంకా ఫుడ్ తెచ్చుకుంటామన్నమాట. ఎవరింటి నుంచి ఒక్కొక్క లిస్ట్ ఇస్తారనమాట, ఇవి తీసుకురండి అని చెప్పి. ఎవరికి ఏది పాసిబిలిటీ అయితే అవి తీసుకొని వస్తారు. ఇంకా చూసారా ఫుడ్ ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఇది నేను తెచ్చిన ఫుడ్ అనమాట, చిక్ పీస్ కర్రీ అండ్ అలాగే అదంటారు కేసరి తెచ్చానమాట నేనైతే. ఇంకా ఇవి ఇంకా చాలా ఉన్నాయి బయట, అంటే తెచ్చిన వాళ్ళు ఇంకా బ్యాగ్ పెట్టేశారు. ఇంకా ఇదంతా ఎంప్టీ అయ్యాక అవి ఓపెన్ చేస్తారు. ఇంకా మేము ఫుడ్ తింటూ కొంచెం ప్యారలల్గా ఇంకా కొందరు ఫోటో దిగడాలు అండ్ అలాగే చిట్చాట్ చేయడాలు అలా అలా జరుగుతున్నాయి. నేను అందరినీ క్యాప్చర్ చేస్తున్నాను అలా ఒక మెమరీస్ లాగా పెట్టుకోవడానికి చెప్పి. ఇంకా వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఆప్షన్ కూడా ఉంటుంది, సో అందరికీ వడ్డించాను అలా లైట్గా. లాస్ట్లో నాదయ్యాక ఇంకా ఫైనల్గా బతుకమ్మ ఉంటుంది కదా, పూజ నుంచి తెచ్చి ఇంకా పైన తెచ్చి ఇంకా అది ట్రెడిషనల్ సాంగ్కి మనం డ్యాన్స్ చేస్తాం కదా, అలా అది ట్రెడిషనల్ డ్యాన్స్ వేయించారనమాట. అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది, మేమైతే తెలంగాణ కాదు కాబట్టి అంత ఐడియా లేదు. సో ఈ బతుకమ్మని ఎలా చేస్తారనేది కూడా లాస్ట్ టైం చూశాను, కానీ ఈ టైం అయితే మిస్ అయ్యాను. ఈ డ్యాన్స్ అయితే భలే సరదాగా అనిపిస్తుంది, బతుకమ్మ మధ్యలో పెట్టేసి రౌండ్గా డ్యాన్స్ చేయడం. ఆ తర్వాత డ్యాన్స్ అయ్యాక మేము ఇంకా బతుకమ్మని మధ్యలోనే పెట్టేసి ఇంకా లేడీస్ అందరం ఒక పిక్ దిగామన్నమాట. మా ఇంట్లో అయితే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట, ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. తెలుగు గ్రూప్లో అయితే మేము ఒక రోజు ముందే వచ్చేసింది, ఎందుకంటే మేము ఎవ్రీ టైం ఏం చేస్తామంటే ఫెస్టివల్ అయినా నెక్స్ట్ వీక్కి ప్లాన్ చేస్తాము. లక్కీగా నిన్నే చేసేసుకున్నాము, నిన్న సండే ఈరోజు మండే, సో అది కొంచెం హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అయితే మా ఇంట్లో పూజ చేసేద్దాము. ఫ్రెండ్ ఇంకా పూలు కోసేసుకొని చేసేద్దాం. పూల కోసం అనేసి నేను ఈ ప్లాంట్ తీసుకున్నాను, చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు కదా. అది కూడా చామంతి పూలు దొరికాయి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకొని మెయిన్ మెయిన్వి అంటే విరిగిపోయినాయి కదా అవి చేసేద్దాము, అన్నీ తీసేసుకొని. మామూలుగా మేము ఈ పండక్కి బట్టలు పెట్టుకుంటాం అనమాట, దసరా మెయిన్. చిన్నప్పుడు దసరా అంటే నాకు హాలిడేసే ఎక్కువ గుర్తొచ్చేటివి, అంత ఇష్టం దసరా అంటే. అంటే పూజ అవన్నీ పెద్ద గుర్తులేవులేండి. రాశి ఫస్ట్ మేము ఇప్పుడు దేవుడి దగ్గర బట్టలు పెట్టేసి తర్వాత పూజ చేశాక ఆ బట్టలు వేసుకుంటాం అనమాట. ఈ ప్లాంట్ వల్ల మేము ఇండియాలో చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట పూజ, ఎందుకంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లక్కీగా దొరికిందని చెప్పుకోవచ్చు ఈ ప్లాంట్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఆటమ్ సీజన్, ఇప్పుడు ఫ్లవర్ ఏమో అంత పుయ్యవు, సో అన్ని ఆకులు రాలిపోతాయి కదా. అలా కాకుండా ఇంటి దగ్గరలోనే దొరికిన వెంటనే తీసుకున్నాం.
ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము దసరా ఫెస్టివల్. అయితే మామూలుగా ప్రతి ఒక్కరు ఒక్కసారే చేసుకుంటారు ఫెస్టివల్, కానీ మేము లక్కీగా 2 టైమ్స్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నచ్చింది వీడియో, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.